ఒక్కరికీ సోమవారం అనగానే గుర్తొచ్చేది లోకకారకుడైన మహాశివుడు. వారాలన్నిటిలోకి ఆ పరమశివుడికి సోమవారం ఎంతో ప్రీతికరమైన రోజు. అయితే అందరూ సోమవారం ఆ శివుడిని పూజించి ఏదో ఒక నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. కానీ మనకున్నటువంటి పాపాలు తొలగి మనకు ఆ శివుని అనుగ్రహం కలిగి మన సమస్యలు కోరికలు తీరాలంటే ఆ మహాశివునికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఆ సమస్యలు కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఆ శివునికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటో, ఎప్పుడెప్పుడు ఏ నైవేద్యాలను సమర్పించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆ శివునికి పండ్లు లేదా ఏవైనా వండిన నైవేద్యాలు పెడుతూ ఉంటాం. అయితే వండని వాటిలో అంటే పండ్లు వంటి వాటిలో శివుడికి ఎంతో ప్రీతికరమైనది కొబ్బరికాయ. అసలు కొబ్బరికాయ అంటేనే త్రినేత్ర స్వరూపమైన ఈశ్వరాకారము అని పేరు. కాబట్టి ప్రకృతి నుంచి వచ్చే వాటిలో కొబ్బరికాయను ఖచ్చితంగా శివునికి సమర్పించాలి. తరువాత ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష పండ్లని ఆయనకి సమర్పించడం వల్ల ఆ శివుడు ఎంతో సంతోషిస్తాడు. పంచదారును సమర్పించడం వల్ల గొప్ప ఐశ్వర్యాన్ని సిద్ధిస్తాడు. ఇక వండినటువంటి నైవేద్యాలలో శివునికి ఒక్కొక్క రోజులో ఒక్కొక్కటి సమర్పించాలి. వాటిలో సోమవారం నాడు పెరుగుతో కలిపి ఆవు నేతితో తాలింపు పెట్టిన దద్దోజనం అంటే ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి సోమవారం నాడు శివుడిని పూజించే సమయంలో ఆయనకు నైవేద్యంగా దద్దోజనం సమర్పించడం వల్ల వారికి ధనలాభం కలిగిస్తాడు. పర్వదినాలలో అంటే మాస శివరాత్రులు, శివరాత్రులు, కార్తీక మాసం ఇటువంటి రోజులలో పులిహోర, పాయసం, దద్దోజనం ఈ మూడింటిని నివేదన చేయడం ద్వారా ఈశ్వరానుగ్రహం చాలా తొందరగా పొందవచ్చు. శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిగా నువ్వులు మాత్రం నివేదించకూడదు. నువ్వులను బెల్లంతో కలిపి ముద్ద చేసి సమర్పిస్తే ఎంత మంచిది. ఈ నైవేద్యాలను శివుడికి సమర్పించడం వల్ల మీకున్నటువంటి కోరికలు సమస్యలు తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి మీరు కూడా ఆ పరమశివుడిని పూజించేటప్పుడు ఆయనకు ఎంతో ప్రీతికరమైన ఈ నైవేద్యాలను నివేదించి మీ సకల కష్టాల నుంచి, తీరనటువంటి కోరికల నుంచి దూరం అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.